ప్రైజ్ ది లార్డ్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డదారా, బాగున్నారా? దేవుని మహాదయను బట్టి మనము 4వ నెలలో ప్రవేశం చేశాం. దేవుని దయే. అందుకే మనం ఎంతో దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారిగా ఉన్నాం. పాస్టర్ గారు, మీరు పద్దాక గుడ్ ఫ్రైడే గురించి, ఈస్టర్ గురించి, తర్వాత ఆ డ్రెస్సుల గురించి చెప్తున్నారు అనుకోవచ్చు. మీరు నేనెవరిని కించపరచడానికి కాదు, దేవుని బిడ్డదారా, మీరు దేవునికి సంపూర్ణమైన భక్తిని కలిగి జీవించడమే నా ఉద్దేశం. అంతేగాని మిమ్మల్ని కించపరిచి నాకేం రాదు. మిమ్మల్ని బాధపెట్టి నేను ఇంకే ఏమీ సంపాదించుకోలేను దేవుని దగ్గర. కాబట్టి పరిపూర్ణ విశ్వాసం, పరిపూర్ణ భక్తి, పరిపూర్ణ నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలని నా తపన. నేను కూడా జీవించాలని ప్రయాసపడుతూ ఉన్నాను. రండి, కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనం విందాం. ఇవన్నీ జరుపుకుంటూనే పూర్వకాలం ఉన్న భక్తులు పండుగలు జరుపుతూ యేసయ్యను మర్చిపోయారంట. ఇక్కడ కూడా బైబిల్లో ఒక స్త్రీ కొన్ని విషయాలను గురించి యేసయ్యను ఏ రీతిగా మాట్లాడిందో మనం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం
పదకొండవ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రము ధరించిన ఇద్దరు దేవదత్తులు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాలవైపున ఒకడును కూర్చుండట కనబడెను. వారమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలుచుండట చూచెను గాని ఆయన యేసుని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయనతో తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకుని పోదునని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ అపారమైన ప్రేమలో ఈరోజు మీ సన్నిధిలో మేమందరం ఉండుటకు ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి మీకు వందనాలు చేస్తున్నాం. వాక్యమైన దేవా మాతో మాట్లాడి బలపరచమని యేసునామలిచ్చున్నాం తండ్రి, ఆమే. రండి కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. శ్రద్ధగా మీ మనసును నిలపండి. దేవుని బిడ్డలారా, భక్తులు అనగానే బైబిల్లో చెప్తున్న మాటలు విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఆయన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెడదాం. భక్తుడు చేయవలసిన పని ఏమిటంటే ఓపిక కావాలి, క్రీస్తు వైపు చూడాలి, క్రీస్తు కొరకే నడవాలి. కానీ లోకంలో చాలామంది యేసయ్య మాటను నమ్మరు, యేసయ్య కొరకు జీవించరు, యేసయ్య మాటలను బట్టి సాగిపోరు, కానీ అద్భుతాలు జరిగిపోవాలంటారు. అద్భుతాలు జరుగుతాయి నీ కుటుంబంలో నా కుటుంబంలో, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎప్పుడంటే మనం ఆయన మాటను నమ్మి ఆయన మాట ప్రకారం జీవించినప్పుడే. దేవుని బిడ్డలారా, ఈ మాటను బట్టి ఆలోచన చేస్తే బైబిల్లో చక్కని మాటలు చూస్తూ ఉన్నాం. యేసుతో పాటున తిరిగిన శిష్యులో మగ్ధలేని మరి అనే ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఏడు దయ్యములను విడిచిపెట్టబడి యేసయ్యతో పాటు తిరిగిన ఆ స్త్రీ శిష్యులతో పాటు తిరిగింది. యేసు యందు నమ్మికొంచింది, యేసు ఉన్నంత కాలము కూడా. కానీ ఒక మాటను మనం చెప్పుకోవాలంటే యేసయ్య చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేవాడు అనే ఆ స్లోగన్ ఆమెలో ఉండిపోయింది. కానీ యేసయ్య ఏం చెప్పాడు, నేను చనిపోయి మూడవ దినాన తిరిగి లేస్తాను. మీ అందరి క్షేమం కొరకు, మీ అందరినీ నా దగ్గర ఉంచడం కొరకు నేను తిరిగి లేస్తాను అని చెప్పాడు. అనేక మంది దైవ సేవకులు ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయనను గుర్చిన విధానము చెప్పడం జరిగింది. ఆకాశము చీకటైపోయిందని, దేవాలయంలో ఉన్న తెర చిరిగిపోయిందని దానిని గురించి అనేక మంది పెద్ద దైవ సేవకులు వివరించారు కూడా. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటే విషయాలను మనం అర్థం చేసుకుంటే బైబిల్లో కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఏమిటా విషయాలు మనం చూద్దాం. యేసుతో పాటు తిరిగిన వారే, యేసును వెంబడించిన స్త్రీయే, అద్భుతములు చూసిన స్త్రీయే, కానీ యేసయ్య చనిపోయిన తర్వాత ఆమె యేసయ్య మీద నమ్మకం ఉంచలేకపోయింది. చూడండి, ఆమె క్రియే ఆమెకు సాక్ష్యంగా కనబడుతోంది. తెల్లవారుజామున వచ్చిందా యేసయ్య లేస్తాడని? తెల్లవారుజామున వచ్చిందా? వచ్చింది. కానీ ఆమె విధానం మనం చూస్తూ ఉండగా బైబిల్లో చక్కని మాట మనకు వినబడుతోంది. సమాధి దగ్గరకు వచ్చి వంగిందంట. సమాధి దగ్గరకు వచ్చి వంగి ఆమె చూసింది. చూసిన తర్వాత ఆమె యేసయ్య అక్కడ లేకపోవటం చూసింది. దేవదత్తులు కనబడుతూ ఉండగా కూడా ఆమె ఏమనుకుంటుందంటే ఎవరో మనుషులు అనుకుంది. అయ్యా నా యేసయ్యని ఎక్కడ పెట్టారు,
మీ నాతో చెప్పండి ఆయన ఎక్కడికి తీసుకెళ్లిపోయారో మాకు అర్థం కాట్లేదు చెప్పండి అంటుంది కానీ యేసయ్య చెప్పిన మాట ఏమన్నాడు నేను సిలువ వేయబడి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేస్తాను ఈమ ఆలోచన చూడండి ఎలాగునుందో నా యేసయ్యను ఎవరో ఎత్తుకుపోయారు రాను వారు అంటే పోలీస్ వారు సెక్యూరిటీగా ఉన్నారు యేసయ్య సమాధికి యేసయ్య సమాధికి సెక్యూరిటీగా ఉన్నప్పుడు రాజుగారు పెట్టాడు కొంతమందిని ఒకడిద్దర్ని కాదు కొంతమందిని ఎవడన వచ్చి ఎత్తుకుపోతాడేమని కొంతమందిని ఆయన చెప్పిన మాట నెరవేరకూడదు ఎలా నెరవేరుతుందో మనం చూద్దాంరా ఎవడ ఎత్తుకుపోతాడని పోలీసు వారిని మనం అనుకున్నట్టుగా పోలీసు వారిని ఆ సమాధి బయట నిలబెట్టారు ఎవరు తీసుకెళ్తారండి ఈ పోలీసులను కొట్టేసి కొంతమందిని కొట్టేసి ఒక 10 మందిని అనుకుందామండి ఒక 20 మందిని అనుకుందామండి వాళ్ళందరిని కొట్టి ఆ తీసుకుపోతారా తీసుకుపోరేస్తారా ఈ ఆలోచన చూడండి దేవదత్తు అక్కడ ఉండటం కూడా చూసింది కానీ వారిని మనుషులు అనుకుంటుంది తప్పుడు మార్గాలు చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు తప్పుడు డాక్టరీను సిద్ధాంతం బట్టి వారు నడుస్తూ ఉంటారు కానీ మనం నడవాల్సింది భక్తి పరుడు బైబిల్ని బట్టి అనగా దేవుని మాటను బట్టి బైబిల్ ఉంది దేవుని మాటే ఆ దేవుని మాట మనల్ని పరలోక రాజ్యానికి చేస్తుంది సామెతల గ్రంథకర్త అంటాడు ఒకని ఎదుట సరియైనదిగా కనబడే మార్గం ఒకటి కలదు అయితే తోదకది మరణానికి దారి తీస్తుంది బైబిల్ చెప్పేవి ఎప్పుడు యేసయ్య చెప్పేవి ఎప్పుడు అసత్యము కాదు సత్యమే మనుషులు చెప్పేవన్నీ కూడా అసత్యాలే దేవుడు చెప్పేవన్నీ కూడా నిజాలే అని అంటాడు యోహాను రాసిన ప్రకటన గ్రంథములో ఆయన అంటాడు నా మాటలు మాత్రము గతింపనేరవు దానికి ముందు ఒక మాట అంటాడు భూమి ఆకాశముల గతించిన నా మాటలు మాత్రము గతింపనేరవు దేవుని బిడ్డలారా ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే దేవుని మాట సొల్లైనా పొల్లైనా తీసివేయడానికి కూడా లేదు కలపడానికి లేదు కానీ ఏమంటుందో చూడండి ఇక్కడ నా యేసయ్యను ఎవరో ఎత్తుకుపోయారు సాక్షాత్తు దేవదత్తులు ఆయన ఉంచబడిన ఆ సమాధి లోపల తల భాగంలో ఒకడును కాళ్ళ భాగంలో ఒకడు కూర్చున్నట్టు చూసింది కానీ వాళ్ళను మనుషులు అనుకుంటుంది అయ్యా నా యేసయ్యను ఎవరో ఎత్తుకుపోయారు అంటే అంత బలహీనుడా యేసయ్య ఎవరో ఎత్తుకుపోయి అంత బలహీనుడా మనలైతే ఎవరో కట్టేసి తీసుకుపోతారు మనం బలహీనులమే మట్టి ఘటం అన్నాడు పౌలు గారు బలహీనమైన ఘటమే మంది కానీ యేసయ్య ఆయన శక్తిమంతుడు ఆయన చెప్పిన మాట ఎందుకు నెరవేరలేదని అనుకుంటుందేమా సమాధి చేయబడిన వాడు ఎలా తిరిగి లేస్తాడనుకుంది ఆ మాటలో మనం చూడాలంటే సమాధులన్నిటిలో కూడా యేసయ్య సమాధి ఒక్కటే తెరవబడిందో ఇప్పటికీ దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా ఎప్పటికీ అప్పటికీ కూడా సమాధులన్నిటిలో కూడా ఆయన సమాధి మాత్రమే తెరవబడి ఉంది ఇప్పుడు ఆ సమాధుల గురించి కాదు కానీ దేవుని బిడ్డలారా యేసయ్య మాటను గురించి మనం నేర్చుకుందాం యేసయ్య తిరిగి లేస్తాడు ఈస్టర్ జరుపుకున్న మనము గుడ్ ఫ్రైడే జరుపుకున్న మనము యేసయ్య మాట మీద మనం లక్ష్యం ఉంచామా పండగ ఆచరిస్తున్నాం మంచిదే నువ్వు కొత్త బట్టలు కట్టుకో పిండి బట్టలు చేసుకో అన్నీ చేసుకో కానీ యేసయ్యను మర్చిపోతే మన జీవితానికి ఒక ధన్యత అనేది ఉండదు ఒక చక్కని మాట చెప్తాను నేను ఒక ఇంట్లో నూతనంగా ఒక పిల్లవాడు వచ్చాడు అంటే పుట్టాడు ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత సంవత్సరం అయింది పుట్టినరోజు జరుపుకుంటున్నారు సంవత్సరం పిల్లవాడు పెద్దగా నడవడు కదా ఇలా అందరూ ఏం చేశారంటే ఉయ్యాలు వేశారు ఉయ్యాలు వేసి ఆ పిల్లవాడిని కాస్త అక్కడే ఉంచండి అటు ఇటు తిరిగాడంటే పడిపోతాడు అని చెప్పి ఏం చేశారంటే ఉయ్యాలని ఉంచేశారు తీసుకొచ్చిన అన్నీ కూడా గిఫ్ట్లన్నీ ఏం చేశారంటే ఆ ఉయ్యాలు పెడుతున్నారు పక్కన
అని నిండిపోయాడు. ఆ గిఫ్ట్ అని పోని చూసి ఎవరిని చూసి ఆ పక్కన పడేస్తే పోయేది ఎవరు పట్టించుకోదా, ఎవరి గోదలో వాళ్ళు ఉన్నారు. తీసుకొచ్చిన గిఫ్ట్ అనే ఆడి దగ్గర పడేసిపోయారు. మొత్తానికి ఆడిని కప్పేశారు. కాసేపటికి ఊపు రాడక వాడు పైదొకనికి వెళ్ళిపోయాడు. పండగ అంతా అయిపోయింది, ఎవడి విధానం అంతా అయిపోయింది, ఎవడి దారిని ఆడు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు పిల్లవాడేడి పిల్లవాడేడి అని మొదలెట్టారు. ఎవరి కోసం వీళ్ళు ఏర్పాటు చేశారో ఆ ఏర్పాటు చేసిన వాడిని మర్చిపోయారు. పండగ మనం చేస్తాం, ఏసైని మర్చిపోయిన పండగ చేస్తాం మనం. అసలు ఆ పండగ అంతా ఏసైదే, ఆ ఏసైదైన పండగ చేస్తాం మనం. ఇదే మన అర్థమైన విధానము. ఈ పిల్లల్ని మర్చిపోయిన తల్లిదండ్రులు దాగే మనం కూడా ఏసైని మర్చిపోయి ఏసై లేకుండా పండగ చేసుకుంటాం. అందుకే పండగ అంతా అయిపోయిన తర్వాత మన జీవితాల్లో వేదన తప్ప ఏమీ ఉండదు. నీ జీవితంలో నా జీవితంలో ఏసై ఉంటే, ఏసయ్యతో కలిపి పండగ చేసుకుంటే మన బ్రతుకంతా ఒక ధన్యతగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆనందం 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 అనుకుంటేనే ఏదో చేసుకుంటావు, కానీ ఏసై లేని పండగ అంతా కూడా అబ్బే పేదవంగా పేదిపోతూ ఉంటుంది. కానీ ఏసైతో నువ్వు పండగ చేసుకుంటే సంతోషం ఆనందం ఆ సంవత్సరం అంతా మిగిలి ఉంటుంది. ఏం చూడండి, పూరి దేవదత్తుల మనుషులు అనుకుంది అనుకుందామండి, ఏసైతో పాటు ఇంచుమించు 20 సంవత్సరాలు తిరిగింది అనుకుందాం. కానీ సాక్షాత్తు ఏసయ్య వెనకాలండి అమ్మా అన్నాడు. అనేకమైన సార్లు అమ్మా అంటూ కూడా ఈ వింది ఆ స్వరం ఏంటో మనకు తెలుసు. వినే మీరు కూడా మీ అబ్బాయి స్వరం ఏంటో మీకు తెలీదా, మీ యజమాని స్వరం ఏదో మీకు తెలీదా, మీ ఇంట్లో అద్దెక పక్కన పోర్షన్ అద్దెకుండేవాడిని స్వరం ఏంటో నీకు తెలుసు. దేవుని స్వరాన్ని గుర్తుపట్టేవారిగా ఉండాలి మనం. అమ్మా అన్నాడు సాక్షాత్తు ఏసయ్య. తోట మాది అనుకుందంట. ఇదంతా విడ్డూరం అండి దేవుని బిడ్డదారా. తోట మాది అనుకుని అయ్యా నా ఏసయ్యని ఎక్కడుంచావో చెప్పవా, ఎక్కడ తీసుకెళ్ళి పెట్టావో చెప్పవా అని అడుగుతుంది. అంటే ఏసయ్య అంత బలహీనుడుగా ఈ అనుకున్న మాటల ప్రకారం. ఏసయ్య బలహీనుడు కాదే, శక్తివంతుడే. యెషయా 10 ఆ మాటలు, బలవంతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు, నిత్యుడగు తండ్రి అన్నాడు. ఈ మాటలు ఆమె రోజు వింటూనే ఉంది, ఆమెలాగా మనం వింటూనే ఉన్నాం. అనేకమైన సభలకు వెళ్తాం, అనేకమైన విధానాలు ఉన్నాయి, అనేకమైన టీవీ వర్తమానాలు వింటూనే ఏసయ్యదైన విధంగా మనం నడుస్తూ ఉంటాం. ఈమెలాగే ఏసైన ఏమనుకుంది, తోట మాది అనుకుంది. ఎవరు మీరు చెప్పండి, ఏసైని గుర్తుపట్టిందామా? ఎవరో అనుకుంటుంది ఏసైనే. 20 సంవత్సరాలు నడిచింది ఏసైతో, నడిచి కూడా ఆమె ఏం చెప్తుంది, తోట మాది అనుకుందా. భక్తులు చాలామంది చెప్తారండి, నా విశ్వాస జీవితం బాప్తిసం పొందుకుని 25 సంవత్సరాలు 50 సంవత్సరాలు. మంచిది, నేను మొదటే చెప్పాను విమర్శించలేదని. కానీ నేను ఒకటి అడుగుతున్నాను దేవుని బిడ్డదారా, ఏసయ్య కలిగిన వారిగా మనం ఉన్నామా? అందరూ భక్తులేనండి, ప్రార్థనకు ఫలితం లేకపోతుంది మనకి. అపోస్తల కార్యంలో సంఘం ఆసక్తితో ప్రార్థన చేసింది. ఆ దినాల్లో సామ్రాజ్యం రాజులు ఏం చేసేవారంటే దేవుని వర్తమానం చెప్పిన వారిని సరసాల పడేసేవాళ్ళు. అలాగే పేతులు కూడా సరసాల పడేశారు. మనకు బాగా తెలుసండి, వాక్యాలు బాగా తెలుసు మనకి, ప్రార్థన బాగా చేస్తాం, పాటలు బాగా పాడతాం, కానీ ఫలితం రాటదే ఎందుకో. ఈ మాటలను మనం చూస్తే ఎందుకు రావట్లేదో అక్కడే అర్థమవుతుంది. పేతురు చెరసాల్లో భయపడ్డాడంట,
సంఘమంతా ఉపవాసం ఉండి పిల్లలను వేసుకొచ్చేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆ శక్తితో ప్రార్థన చేశాడని చెప్తున్నాడు ఇక్కడ బైబిల్లో. దీని వెనక ఒక మాట ఉంది. ఏదో ప్రార్థన విని దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవదత్తును పంపించి అతని సంఖ్యలను విడగొట్టి తీసుకొచ్చి ఆయన మందిరం ముందు దించేసేదిపోయింది. పేతురు తలుపు దాడుతున్నాడు ఇప్పుడు. బాయ్ తలుపు తేయండి పిల్లలో, తలుపు తేయండి అని తడుతున్నాడు. ఓ చిన్నది, అందుకే చెప్పాను చిన్న పిల్లలను కూడా వేసుకొచ్చేసారని. ఓ చిన్నది పేతురు స్వరం విని అది అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ బా పేతురు గారు వచ్చేసాడే అంటే చెంప చెల్లెమనేటట్టు కొట్టిందంట. ఏదో ఫార్మాలిటీ ప్రకారం ప్రార్థన చేస్తున్నాం, అందరూ ప్రార్థన చేసినప్పుడు మనం చేయకపోతే బాగదని పేతురు గారు రావటం పట్టుకునేది ఎవరు? సరసాలు వేసింది ఎవరు? గవర్నమెంట్ వాళ్ళు ససేమి వదిలిపెట్టరు. పేతురు గారు రావటం ఏంటి? జ్ఞానం ఉందా నీకు? జ్ఞానం ఉందని మాటలు మాట్లాడతావు? పై ఆడుకోపా అంది. ప్రార్థన మాత్రం చేస్తుందేమో, ఫలితం ఉందా? ఏం ప్రార్థన ఫలితం ఉందని నమ్మిందా? ఏమండి దేవుని బిడ్డదారా ఫలితం ఉందని నమ్మిందా? ఆలోచించేయండి. ఆ శక్తితో ప్రార్థన చేస్తున్నారు కానీ సాక్షాత్తు ఏదనే ప్రార్థన విని దేవుని దూత తీసుకొచ్చేసి ఇక్కడ దించేసి వెళ్ళిపోతే పేతురు తలుపు తడుతుంటే ఆ స్వరాన్ని వినలేకునే వారిగా నమ్మలేని వారిగా ఉన్నారు. ఏదో ఫార్మాలిటీ అందరూ చేస్తున్నారు కాబట్టి మనము చెయ్యాలి. అందరూ గుడికి వెళ్తున్నారు కాబట్టి మనమే వెళ్ళాలి. ఇదేనా మన భక్తి? ఇదేనా మన విశ్వాసం? ఒక ఆయన పాత పాట పాడుతున్నాడండి, ఏది నీ సాక్ష్యము, ఏది నీ విశ్వాసం? లే సోదరా లే అంటున్నాడు దేవుని బిడ్డదారా. మన జీవితాలు ఎందుకు మనం ఇలా ప్రార్థన చేస్తున్నాం? ఎందుకు ఇక్కడికి వెళ్తున్నాం? ఒక మేలు ఉందా? ఒక మేలును పొందావా? ఎందుకు పొందలేకపోతున్నాం? గమనించావా? ఇప్పుడైనా దేవుని మీద మాత్రం నెపవేస్తాం. ఏముందండి, ఎన్ని సంవత్సరాలు చేసిన భక్తి, దేవుడు మాత్రం ఆ మొర ఆదకించటం లేదు. అసలు ముందు నీదో నమ్మకం ఏది? ప్రార్థన చేశారు ఆసక్తితో, పేతురు వచ్చేసి తలుపు కొడుతుంటే నమ్మలేని వారిగా ఉండిపోయారు. నీ జీవితంలో దేవుడు కార్యం చేయలేని వాడు కాదు, కార్యం చేయగలిగిన వాడే. ఎప్పుడో తెలుసా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మగ్ధలేని మరియా చూడండి ఎన్ని కార్యాలు చేసిందో, కానీ యేసయ్య లేపబడ్డాడంటే నమ్మిందా అంటే ఎవడో ఎత్తిపోయాడు. సాక్షాత్ యేసయ్యని తోట మాది అనుకుంది. దేవుని బిడ్డదారు గమనించండి, తోట మాది అనుకుందా? దూరాన్ని చూస్తుంది తన బంధువుని, పలానా వాడు వస్తున్నాడు అని చెప్పేస్తుంది. మా చిన్నమనరాదు ఉంది, వాళ్ళ నాన్న బండి సారన్ సౌండ్ విని డాడీ వచ్చాడని చెప్తుంది. 4 సంవత్సరాల పిల్ల అమ్మాయి, కానీ వాళ్ళ నాన్న హారన్ సౌండ్ విని, చిన్నదే కానీ ఎంత నమ్మకమో, అరే డాడీ కాదురా అంటాం మేము, డాడీయే తాతయ్య అంటుంది. ఎంత ఖచ్చితమైన విధానము, ఎంత నమ్మిందండి మా డాడీ వచ్చాడు. ఈ పిల్ల నమ్మినట్టు ఆ రోజు ఆ పేతురు స్వరము విని తలుపు తీసిన పిల్లలాగా నీవు నేను నమ్మగలుగుతున్నావు. ఏసయ్య మాటలు పండగ చేసుకున్నా చేయొద్దానంటదా? చేసుకో, కానీ ఏసయ్య నేను పండగ చేయొద్దంటున్నాను. నేను నీ విశ్వాసం నీ నిరీక్షణ ఏసయ్యతో కలిసినదిగా ఉండాలి. ఆ విశ్వాసం ఉందా మనకే? ఆ విశ్వాసం ఉందా? ఏసై ఎవరో అనేటట్లుగా ఉన్నావా? ఏసైని మర్చిపోయినట్లుగా మనం జీవిస్తూ ఉన్నామా? దేవుని బిడ్డదారా, ఏసైని మర్చిపోతే మన జీవితాల్లో ఒక ధన్యత ఉండదు. 8 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏసైను యెరూషలేము తీసుకెళ్లారంట తల్లిదండ్రులు. తీసుకెళ్ళి ఆ యెరూషలేము తీసుకెళ్ళి అక్కడ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఏసైని అక్కడ విడిచిపెట్టేసి పండుగలో అందరితో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. చాలా దూరం వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్ళి పిలవడేడు అనుకుంటున్నారంట.
ఎక్కడున్నాడు? మా వెనక్కి తిరిగి వస్తే దేవాలయంలో అక్కడ దేవుని మాటలు చెప్తున్నాడు యేసయ్య. యేసయ్య మన నుంచి విడిపోయేవాడు కాదు. మన వ్యాపకాల వలన, మన ఆలోచనల వలన, మన ప్రయాస వలన, మన అధికమైన విధానం వలన మనం యేసయ్యని మర్చిపోతున్నాం. లూకా సువార్త 10:34 మార్తమతో ఒక మాట అంటాడు. మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని అవసరమైన దాన్ని మర్చిపోతున్నావు నువ్వు అని. ఈరోజు దేవుని బిడ్డలారా, నేను ముగించే ముందు ఒక మాటను చెప్తున్నాను. దైవ సేవకుడిగా అనేకమైన వ్యాపకాలు పెట్టుకున్నాం, అనేకమైన పనులు తొందర పెట్టుకుని మనం యేసయ్యని మర్చిపోతూ ఉన్నాం. యేసయ్య మర్చిపోతే ఉపయోగం ఏంటి? నీ బంధువులు నీకు అక్కరకు రారు, నీ యొక్క ఆస్తి నీకు అక్కరకు రాదు, నీ యొక్క తిండి నీకు అక్కరకు రాదు. కానీ నిన్ను జ్ఞాపకం చేసుకుని, నిన్ను బలపరిచి, నిన్ను ఆదరించి, నిన్ను ప్రేమించే యేసయ్యే నిన్ను బలపరచగలిగిన వాడు, నీ కుటుంబాన్ని బాగు చేయగలిగిన వాడు, నీ సమస్యలను తీర్చగలిగిన వాడు, నీ వేదనను తొలగించగలిగిన వాడు, నీ కష్టములను తొలగించగలిగిన వాడు ఆ యేసయ్య ఒక్కడే. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ యేసయ్యని కలిగి ఉంటావా? ఆ యేసయ్య మాటను వినగలిగిన వారిగా ఉన్నావా? దావీదు అంటాడు, ఆ వాక్యము నన్ను బ్రతికించెను అన్నాడు. 119 కీర్తన 50వ వచనంలో చెప్తున్నాడు, ఆ వాక్యమే నన్ను బ్రతికించింది, నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునై ఉంది. ఈరోజు నీవు నేను కూడా ఆ వాక్యాన్ని వెంబడించడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నావా? యేసయ్యని విశ్వాసములో నువ్వు నడుస్తున్నావా? నేను కూడా అలా నడుస్తున్నానేమో. మనం ఏం చేద్దామంటే పరిశోధన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించనుగాక కన్నులు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభువా, మీ నామం పేరట మీరు మాకు ఇచ్చిన సమయాన్ని, మీరు మాకు ఇచ్చిన ఈ కృపను మేము ప్రభువా ఉపయోగించుకోవటానికి ప్రార్థన టీవీ ద్వారా ఇలాగున ప్రభు అనేక మందికి ఆయన సువార్తను అందించడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఈ ప్రార్థన టీవీ యాజమాన్యమును, స్టాఫ్ను మీరు దీవించండి. అనేక మంది వర్తమానాలు, అనేక మంది ప్రజలకు వినిపిస్తున్నారయ్యా. మీరు చేస్తున్న ఈ మంచి పనిలో వారికి కావలసిన ఆర్థికమైన స్థితిగతులను మెరుగు చేయండి ప్రభు. సహాయం దయచేయండి. స్టాఫ్ను అంతటిని దీవించండి, యాజమాన్యము దీవించండి. ఆయన ఇలాగూ వాక్యం చెప్తున్న మీ సేవకులను దీవించి ఆశీర్వదించండి. వారి అక్కరతను కూడా మీరు తీర్చండి. అన్నిటికంటే ప్రాముఖ్యమైంది ప్రభువ, మగ్ధలేని మరియా మీరు లేవరు అనే అపనమ్మకతో ఉంది. ఆయన మేమందరము క్రైస్తవులమైన మేము ప్రభువ నమ్మలేని ఆయన విధముగా మేము జీవిస్తున్నామేమో. పేరుకు మాత్రము క్రైస్తవులాగా జీవిస్తున్నామేమో. ఆయన మమ్మల్ని మేము అలాగను ఉండటం కాదు, చప్పదైనమైన విశ్వాసంతో ఉండటం కాదయ్యా, బలమైన విశ్వాసంతో యోధులుగా మేము సిద్ధపరచబడిన వారిగా ఉండటకు సహాయం దయచి. విత్తబడిన వాక్యము అందరి హృదయాల్లో ఫలించి మీ కొరకు సాక్షులుగా జీవించినటువంటి కృప దయచేయమని, మహిమ ఘనత మీరు పొందమని యేసునామడుచున్నాం తండ్రి. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క దీవెన, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము, సన్నిధి ఎప్పుడో ఎల్లప్పుడో నిత్యము ఆయన కృప, సన్నిధి, సమాధానములు తోడుగా, తోడ్పాటుగా, ఆశీర్వాదకరముగా, దీవెనగా ఉండునుగాక. ఆమేన్. వందనాలండి, అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.